హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీ కోసం కొత్త కొత్త ఫిల్మ్ అప్డేట్స్ ని మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. టాలీవుడ్ యాక్టర్ శివబాలాజీ ప్రస్తుతం కాటమరాయుడులో పవన్ కళ్యాణ్ తమ్ముడి క్యారెక్టర్ చేస్తున్నాడు. గతంలో ఆర్య వంటి సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసిన శివబాలాజీకి ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. సోలో హీరోగా కూడా కొన్ని మూవీస్ లో నటించినా అవేవి అంతగా ఆడకపోవడంతో కెరియర్ పెద్దగా ముందుకు కదల్లేదు. అందుకే క్యారెక్టర్ నటుడిగా స్థిరపడిపోయాడు. మార్చారున ఈ కాటమరాయుడి పెద్ద తమ్ముడు పవన్ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయినట్లుగా ఓ పోస్ట్ పెట్టాడు. సినిమా రిలీజ్ 24నే అని, అయితే ప్రొడ్యూసర్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అందరు ఫ్యాన్స్ మాదిరిగానే తాను కూడా వేచి చూస్తున్నానని అన్నాడు శివబాలాజీ. కానీ కొందరు నుంచి మాత్రం తీవ్రమైన భాషలో దూషణలు పడాల్సి వచ్చింది. దీనికి బాగా హట్ అయిన శివబాలాజీ మొదట సున్నితంగానే హెచ్చరించాడు. సోషల్ మీడియాను ఇలా అనాగరికంగా ఉపయోగించుకోవడం తగదని చెప్పాడు. అయితే అవతల వ్యక్తి మాత్రం తన భాషను ఏమాత్రం మార్చుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన శివబాలాజీ ఇంటర్నెట్ వేదికగా జరిగే ఇలాంటి వాటిని అడ్డుకునే ప్రయత్నమే ఇది అన్నాడు. శివబాలాజీకి అతన్ని తిట్టిన వ్యక్తికి మధ్య కొంత సంభాషణ జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. చాట్ రికార్డ్స్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తామంటున్నారు పోలీసులు. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ పోస్ట్ చేయండి.